సంతానం లేని దంపతులకు శుభవార్త తక్కువ ఇంజెక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది కాల్ నైన్ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో డి రమేష్ రెడ్డిని రెండు రోజులు సీట్ విచారించింది ఏఈ ఎగ్జామ్ కోసం ఎనభై మందితో రమేష్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నట్టు గుర్తించింది సిట్ మరోవైపు పేపర్ ని మాస్ కాపీయింగ్ కోసం బయటకు పంపిన ఆలీ కోసం గాలిస్తున్నారు సిట్ అధికారులు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది డిఈ రమేష్ ను సిట్ అధికారులు రెండో రోజు విచారించారు ప్రశ్నపత్రాల లీకేజీతో పాటు హైటెక్ కాపీయింగ్ కు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు ఎవరెవరైతే రమేష్ కు డబ్బులిచ్చారో వారి ఇళ్లలో సిట్ దర్యాప్తు జరుపుతోంది కరీంనగర్ జిల్లా బొమ్మకల్లో ఎంపీటీసీ ఇంటితో పాటు పలువురు ఇళ్లలో సిట్ సోదాలు చేసింది రమేష్ రెడ్డికి సహకరించిన వారిని ప్రశ్నిస్తున్నారు పీఎస్పీఎస్సి నిర్వహించిన డిఏఓ ఏఈఈ పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్ కు పాల్పడిన డిఈ రమేష్ దాదాపు ఏడుగురు అభ్యర్థులకు జవాబులు అందించాడు దీనికోసం ముందే ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకుడితో బేరం మాట్లాడుకున్నాడు తోలిచౌకీలోని చౌకీలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న అలీతో పరిచయం పెంచుకుని ప్రశ్నపత్రాన్ని తెప్పించుకున్నాడు ఆ తర్వాత సంబంధిత సమాధానాలను అభ్యర్థులకు చెప్పాడు దీనికోసం బ్లూటూత్ పరికరాలను అభ్యర్థులకు ముందే సమకూర్చాడు ఒక్కో అభ్యర్థితో ముప్పై లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది ఆ తర్వాత టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగి సురేష్తో ఉన్న పరిచయం ఆధారంగా ఏఈ ప్రశ్నపత్రాన్ని తీసుకున్నాడు వాటిని దాదాపు ఎనభై మంది కమ్మినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు డిఈ రమేష్ మరో నాలుగు రోజుల పాటు సిట్ కస్టడీలో ఉండనున్నాడు దీంతో లీకేజీ కేసులో మరిన్ని లింకులు బయటపడే అవకాశం ఉంది